నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఏంటా అని చూస్తున్నారండి, ఎర్రగా ఉందని గెస్ చేసి చూడండి. అంటే పక్కన బీట్రూట్ కనిపిస్తుందని బీట్రూట్ అనుకోవచ్చు. బీట్రూట్తో ఇక్కడ కుర్మా. మనకైతే ఇది వైట్ రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను వైట్ రైస్లోకి అని ఎందుకంటున్నానంటే బీట్రూట్లో కొంచెం మనకి తీయదనం అనేది ఉంటుంది కదా, అందుకోసం బగారా రైస్ వాటిల్లోకి అయితే కొంచెం టేస్ట్ తీయదనంగా అనిపిస్తుంది. కాబట్టి వైట్ రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నాను. కానీ అంత స్వీట్ అయితే ఉండదండి, ఎందుకంటే మనం ఇందులోకి పెరుగు మసాలాలు అన్నీ కలిపాం కాబట్టి స్వీట్ తగ్గుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీకు వైట్ రైస్తో పాటు బగారా రైస్లో కూడా ట్రై చేసి చూడండి. మీ ఒపీనియన్ అయితే మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఏం చేసాము ఈ బీట్రూట్తో అనేది. ఇక్కడ చూడండి, బీట్రూట్ చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక్క బీట్రూటే తీసుకున్నాను, పెద్దగా పెద్దది ఒక్కటే తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. వీటన్నిటినీ కూడా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ బీట్రూట్ తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నానండి. మనకి ఇక్కడ ముక్కలు అయితే ఆల్మోస్ట్ 90% వరకు ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. ముక్కలు అయితే మనకి ఇక్కడ 90% వరకు ఉడికిపోవాలన్నమాట, అందుకోసమే మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇక్కడైతే 5 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయింది, మనకి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. నేను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఇక్కడ నాకు ఒక్కటే బీట్రూట్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేగిపోవాలి ఇక్కడ మనకి. ఇక్కడైతే తాలింపు గింజలు వేసేస్తున్నానండి, అలాగే ఎండుమిరపకాయ ఒకటి, కొన్ని కరివేపాకు. ఇక్కడ తాలింపు గింజల్ని కొంచెం వేగనిద్దాం ముందు. తాలింపు గింజలు వేగిపోయినాయి, ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి బీట్రూట్ వేగిపోయింది కదా, ఉల్లిపాయలు ముందుగా వేగిపోవాలి. ఇక్కడ మనకి మూత పెడుతున్నాను ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంతవరకు వేగనిద్దాం. ఇక్కడ పసుపు, ఇక్కడ పసుపు వేసేసి కలిపేశాను కదా, ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. కానీ ఇందులో బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాతనే కొంచెం సాల్ట్ అనేది వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్ ఉడికించేటప్పుడు కూడా మనం సాల్ట్ ఇందులోకి వేయలేదు. ముక్కలన్నీ ఇందులో కలిసేస్తాము. ముక్కలకి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను ఇక్కడ నేను, అలాగే కారం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. ఇందులోనే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, వేయించి పొడి చేసిన జీలకర్ర. ఇక్కడ మనకి 90% మాత్రమే మనకి ముక్కలు అయితే ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొంచెం సేపు అయితే మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఈ మసాలాలన్నీ కూడా మనకి ముక్కలకి పడతాయి. ఇక్కడైతే 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ముందు వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను. ఇక్కడ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచుతున్నానండి. ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇంకా మనం వేసిన వాటర్ కూడా చూడండి చక్కగా క్రీమీగా అయిపోతుంది, అంటే ముక్క కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ముక్క కట్ చేస్తే 2 ముక్కల్లాగా అయిపోతుంది మొత్తం మనకి. 1-2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను నేను. ఇక్కడ లో ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకున్నాను.
ఇందులోకి పెరుగు యాడ్ చేయబోయే ముందే కొంచెం కొత్తిమీరను వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును ఇందులోకి వేసేసాను. కాడలతో సహా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి. ఒకసారి ముక్కకి సాల్ట్ సరిపోతుంది అనుకుంటే ఇంకా మీరు సాల్ట్ వేసుకోవాల్సిన లేదు, లేదంటే పెరుగు కలిపిన తర్వాత అయినా సాల్ట్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పెట్టిన తర్వాత ఒక కప్పు పెరుగు ఇందులోకి వేసేస్తున్నాను. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే మనకి ఆ ఫ్లేమ్కి మనకి పెరుగు అనేది ఇరిగిపోయినట్లు అవుతుందండి. అందుకోసమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. ఇందులోకి బాగా కలిపేసుకోవాలి ముందు. ఇది మనకి వేడివేడిగా రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, ఇక్కడ చూడండి బీట్రూట్తో మనకి ఇక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి కుర్మాలాగా చేసుకున్న ఈ కర్రీ అయితే మనకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. బీట్రూట్తో మనం ఎప్పుడూ కూడా మనం ఎక్కువగా ఫ్రై చేస్తాం కదా, కానీ ఇలా కొత్తగా మనకి కొంచెం కుర్మాలాగా ట్రై చేయండి, చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.